వరంగల్లో కలకలం. గర్భిణిని నిర్బంధించిన వడ్డీ వ్యాపారులు. నగరంలో రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారుల అగత్యాలు. చోద్యం చూస్తున్న అధికారులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన సుబేదారి పోలీసులు. రూపాయలు అప్పు క్లియర్ చేస్తాను మేడం, ఫోన్ ఇవ్వను అంటే నేను ఫోన్ ఇవ్వను మీరు వెళ్ళిపోండి అని అన్నాను. లేదు వెళ్ళిపోవాలేదు, మేమే నేను ఇవ్వాలి స్కానింగ్ తీసుకో. అయితే హాస్పిటల్ కాడ దింపస్తా మేడం అంటే, లేదు నువ్వు అమ్మ చాయ్ నువ్వు ఇక్కడనే ఉండు అని మేడం ఉత్సాహం తెచ్చుకున్నారు. ఫస్ట్ పైసలు ఇచ్చే దాకా నేను పంపాను. ఇంతవరకు ఒకసారి కూడా నా 3 మంత్ రోజు కూడా మా వాళ్ళ బావ వచ్చి తీసుకొని వచ్చిండు. వాళ్ళు బాగా వచ్చి తీసుకొని వచ్చింది. తీసుకొని వస్తే నేను ఫోన్ చేసి నేను ఒప్పుకున్నా. తెల్లారే తీసుకొని వస్తాం మేడం అని నేను ఒప్పుకున్నాక అప్పుడు 3 గంటలకు పంపించారు. అప్పుడు అయితే తెల్లారి నేను రాలేదు. మా అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళాలని నేను హాస్పిటల్ కోసం అని వచ్చాను. వస్తే నన్ను ఇవ్వరు కళ్ళలో కూసబెట్టుకున్నాను. అది మళ్ళీ నేను 15 తారీఖు ఇస్తానని అన్నప్పుడు నేను ఒప్పుకుంటే మళ్ళీ బయటకు తీసుకున్నాం. మా భార్య 100,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, 5% ఇంట్రెస్ట్. నేను తీసుకొని 20 నెలలు అయితే 13 నెలలు కట్టినా. నా మ్యారేజ్ 7 మంత్స్ అయితే 7 మంత్స్ నుంచి నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇట్లా మంచిగా లేక నేను ఇంట్రెస్ట్ కట్టట్లేనన్నా. కట్టకుండా నేను షాపు పోకుండా లవ్ మ్యారేజ్ కదా ఇంటర్ క్యాస్ట్ కదా భయపడి వాళ్ళ ఇలా భయపడి నేను షాపు రాకుండా ఎటు రాకుండా కొద్దిగా తిరుగుడు అవుతాను. అయ్యి నేను డబ్బులు కట్టలేను. ఎప్పుడు సార్ ఫోన్ చేసినా కానీ సార్ కడతా సార్, కాకపోతే ఒక 10 రోజులు సార్, 15 రోజులు సార్ అని చెప్పని చెప్పిన సార్ సరే సార్ ఒకసారి కనబడి నాకు అని అన్నాను. ఒకరోజు నేను వచ్చినాను సార్ కాడికి. సరే కనబడిపోతాను సార్కు, కనబడకుండా ఫోన్లో ఎక్కువ చేసుకుంటా అని చెప్పని సార్ కాడికి వచ్చిన. సార్ పొద్దుల 10 గంటలకు వచ్చినాను, సాయంత్రం 6 గంటల దానికి ఇక్కడనే కూర్చోబెట్టుకున్నాడు. ఎవడు వస్తాడు నీ కోసం, ఎవడు వస్తాడు నీ పైసలు, ఎవడు కడతాడు, ఎవడు తీసుకోబోతాడు, నువ్వు ఇక్కడనే కూర్చోవని చెప్పాను. సాయంత్రం 6 గంటల దానికి ఇక్కడనే కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినాక వేరే సీన్ అనే టైం వచ్చాడు. సారే ఫోన్ చేసిండు, అది కూడా నా కోసం ఇవాళ రాలేదు. ఇంకా అందరికీ నా మీద కోపమే ఉన్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పాను. మా వాళ్ళు అందరు కోపం ఉన్నది, ఇవాళ రాలేదు. సారే ఒక ఆయన ఫోన్ చేయించిండు, సారే ఒక ఆయన మధ్యలో పెట్టించిండు. ఆయన వచ్చిండు, ఆయన ఒప్పుకొని తీసుకోవాలన్నాను. తీసుకోతే 10 రోజులు టైం పెట్టినాం. పోయినా నాకు 10 రోజులలో డబ్బులు కాలేదన్నా. సార్ ఫోన్ చేస్తాడు. సార్ ఫోన్ ఎత్తి మళ్ళీ సార్ ఏమైనా తెచ్చడవాల్సిన భయంతో ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తపోయేసరికి మళ్ళీ సీన్ అన్నాను పంపించిండు. నేను సీన్ ఒప్పుకున్నా కదా ఇప్పుడు పట్టుకరాకు అంటే నీటికనే ఉన్నాను. తీసుకొని వచ్చాను ఆ రోజు మా ఇంటి సినిమా. ఆ రోజు తీసుకొని వచ్చాను పొద్దుగాల 7 గంటలకు తీసుకొచ్చాను. అది కొద్దిగా 10 గంటలకు నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండే అన్న, మా ఇంట్లో పంపించలేగానన్ను. 2 గంటలకు పంపించాను మధ్యాహ్నం. సాయంత్రం చేసుకున్నాను నా పంపించాను. ఫంక్షన్ ఉన్నా సార్, కాకపోతే తెల్లారొత్తాం అది అని చెప్పని చెప్పి చెప్తే మీ భార్యతో మాట్లాడంటే లాస్ట్ మా భార్య ఫోన్ చేసి ఏడ్చి కొద్దిగా పంపించాలి ఇంట్లో ఫంక్షన్ ఉన్నది అది అని చెప్పని మా భార్య అడితే ఆ రోజు 2 గంటలకు పంపించాను.